हाय हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल, दिस इज क्रेजी दीप्ति। ई रोज मी तो ना डिजाइनर ब्लौज कलेक्शन अने शेयर चेसुकुंटानु। अदे विधंगा ना कोनी ब्लौजेस अनेवी मल्टिपल सारीस की सेट अयिनी, अवी एला मनम सेट चेसुकोवाली अनेदी कूडा नेनु मी तो शेयर चेसुकुंटानु। फ्रेंड्स लेट्स गेट इनटू वीडियो। మీరెవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి। ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అనేది కొత్తగా ఛానల్ ఓపెన్ చేసిన యూట్యూబర్స్ కి ఎంతో అవసరం। మీ సపోర్ట్ ఉంటేనే ఛానల్ అనేది సక్సెస్ అవుతుంది। మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్, మీ సపోర్ట్ ఉంటేనే నేను మరికొన్ని వీడియోస్ లేటెస్ట్ గా వచ్చే వీడియోస్ అన్ని అప్డేట్ చేస్తూ ఉంటాను। ఫస్ట్ సారీ కలెక్షన్ ఫ్రెండ్స్, ఇది సారీ మొత్తం ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది। ఎక్కువ హైలైట్ అయ్యేది ఈ బోర్డర్ ఏ ఫ్రెండ్స్। సారీ మొత్తానికి 2 ఇంచెస్ పైన మన మోచేతి వరకు బోర్డర్ అనేది ఉంటుంది। ఇలా పికాక్స్ ఏ ఉంటాయి బోర్డర్ మొత్తం, పైన ఇలా సన్నగా లేస్ అనేది వస్తుంది। ఫ్రెండ్స్ ఈ సారీకి రెడీమేడ్ బ్లౌజ్ వచ్చింది। రెడీమేడ్ బ్లౌజ్ ఇలా ఉంది ఫ్రెండ్స్, रेडीमेड ब्लौजे नैन यूज क्लाम कटे स्टिच चेप्चले ब्लौजे पर्फेक्ट सैटी मोडल सूपर ऐसी एंत अट्राक्टिव उारी पिक्स अने याडा नैन दी विजयवाड़ कलानिकेतन बै चसा 4 इयर्स फ्रेंड्स। ना फस्ट मैरेज डे की हस्बैंड गिफ्ट इच्छर शारी 4500 फ्रेंड्स, अंत ऐडिया बिलो 5000 शारी वो 4500 अबोव। नेक्स्ट सारी इधी हाफ पट्टलो नेनु मा सिस्टर कल्पी डिजाइन चेसुकुन्नामु। ग्रीन एंड ऑरेंज कॉम्बिनेशन, वीडियो लो कोंचम कलर वेरिएशन अनेदी उंटुंदी। ఈ సారీ హైలైట్ ఏంట అనుకుంటున్నారా? మేమిద్దరం విడిగా సారీస్ అనేవి తీసుకుని క్రాస్ కటింగ్ చేపించుకుని నేను గ్రీన్ కలర్ పార్ట్ పైన వచ్చేటట్టు చూసుకున్నాను। పిల్స్ లోకి ఆరెంజ్ కలర్ వస్తుంది, మా సిస్టర్ కి రివర్స్ లో వస్తాయి ఈ 2 కలర్స్ అనేవి। ఈ 3 లేసెస్ అనేవి వేపిచి సారీ అనేది ఎంతో హైలైట్ గా ఉండేటట్టు మేము సెట్ చేసుకున్నాం ఫ్రెండ్స్। ఈ 2 లేసెస్ కి మధ్యలో గ్యాప్ ఉండటం వల్ల ఇలా చిన్నవి రెడీమేడ్ లో మనకి అవైలబుల్ గా ఉంటుంది। ఈ సారీ మేము డిజైన్ చేసుకుని 8 ఇయర్స్ అయ్యింది ఫ్రెండ్స్। 8 ఇయర్స్ బ్యాక్ ఓల్డ్ మోడల్ సారీ, కానీ ఎంతో ట్రెండీగా ఉంటుంది। హాఫ్ పట్టుతో మనం ఎక్కువ కాస్ట్ లో లేకుండా సింపుల్ గా ఇలా సెట్ చేసుకుంటే చిన్న చిన్న ఫంక్షన్స్ కి టెంపుల్స్ కి కూడా ఎంతో అట్రాక్టివ్ గా ఉంటుంది। సారీ కి స్టార్టింగ్ మనం క్రాస్ కటింగ్ చేపించినందుకు స్టార్టింగ్ ఇలా సన్నగా వస్తుంది ఫ్రెండ్స్। లోపలికి వెళ్ళే బదులుగా లోపలికి వెళ్తున్నప్పుడు మనం పిల్స్ లోకి సారీ అనేది హాఫ్ హాఫ్ గా వస్తుంది। స్టార్టింగ్ మాత్రమే ఇలా క్రాస్ కటింగ్ ఉంటుంది, చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది। ఎల్లే కొద్దికి ఆరెంజ్ కలర్ లెంగ్త్ అనేది ఎక్కువగా ఉంటుంది సారీలో। దీనికి బ్లౌజ్ ఇది ఫ్రెండ్స్, एट इयर्स बैक टैलर नाकु इला स्टिच चेशारु, नाकु इदंता अट्राक्टिव गा अनिपिंचक नेनु इवन्नी ना सेल्फ ऐडिया तो नेनु सेट चेसुकुन्नानु फ्रेंड्स। मनं बोर्डर की एदैते लेस यूज चेसामो आ लेस नि इक्कड नेनु हैंड्स की वेपिंचि इवन्नी बयट रेडीमेड लो दोरिकेवि फ्रेंड्स। 8 इयर्स बैक्स इप्पुडु दोरुकुतुन्नायि, काते कोंचें वेरियेशन अनेदि उंटुंदि। इदि ओल्ड मोडल फ्रेंड्स, कानी एंतो सूपर गा सेट अवुतुंदि सारी अनेदि। नेक्स्ट सारी स्लेट कलर सारी मोत्तम उंटुंदी। इला गोल्ड कलर चेक्स लागा वच्ची किंद मनकी बोर्डर कोंचें मात्रमे गोल्ड कलर अनेदी हाइलाइट अवुतुंदी। सारी मोत्तम इला डिजिटल प्रिंट लो उंटुंदी फ्रेंड्स। मोत्तम रोज फ्लवर्स मल्टिपल कलर्स लो उंटाई, ऑरेंज पिंक क्रीम कलर कॉम्बिनेशन लो सारी मोत्तम उंटुंदी। सेम सारी अंता मनकी इलाने उंटुंदी। नेक्स्ट ओनली बोर्डर मात्रमे कोद्दिगा वेरिएशन उंटुंदी। పల్లులోకి వెళ్తే ఇలా మొత్తం గోల్డ్ కలర్ హైలైట్ అవుతూ ఇదే డిజైన్ ఫాలో అయి ఉంటుంది ఫ్రెండ్స్। సారీ మొత్తం డిజిటల్ ప్రింటే, దీనిలోకి నాకు బ్లౌజ్ అనేది రాలేదు। నేను విడిగా మీటర్ లెక్క తీసుకుని ఇలా స్టిచ్ చేపించుకున్నాను, బోట్ నెక్ తో స్టిచ్ చేపించాను ఫ్రెండ్స్। ఇది బ్లౌజ్, సారీలో ఎక్కువ ఫ్లవర్స్ హైలైట్ అవటం వల్ల నేను ఇలా బ్లౌజ్ కి కూడా రోజ్ ఫ్లవర్స్ డిజిటల్ ప్రింట్ ఉన్నదే ప్రిఫర్ చేసుకుని బోట్ నెక్ లో స్టిచ్ చేపించుకున్నాను। ఎల్బో హ్యాండ్స్ ఫ్రెండ్స్, ఈ బోట్ నెక్ కి బ్యాక్ బటన్స్ నేను ప్రిఫర్ చేశాను, ఇలా ఓవెల్ షేప్ లో వస్తుంది కట్టింగ్। నెక్స్ట్ దీనికి ఇంకో హైలైట్ ఉంది, హిప్ బెల్ట్ అనేది కూడా నేను ప్రిఫర్ చేశాను ఈ సారీకి। స్టిఫ్ సారీస్ కి మనం ఇలా హిప్ బెల్ట్ బోట్ నెక్ పెట్టి కుట్టించుకుంటే ఎంతో స్టైలిష్ గా ఉంటుంది లుక్ అనేది।
మనమే సింపుల్ గా ఇలా డిజైన్స్ అనేవి ప్రిఫర్ చేసుకుంటే మనం మన సారీస్ వల్ల మనం ఎంతో లుక్ గా ఉంటాము ఫ్రెండ్స్ నెక్స్ట్ సారీ గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ సారీ మొత్తం ఇలా గ్రీన్ కలర్ మీద చిన్న డిజైన్స్ లాగా వస్తుంది బోర్డర్ గోల్డ్ కలర్ లో ఉంటుంది అక్కడక్కడ ఇలా థ్రెడ్ తో చేసిన ఎంబ్రాయిడరీ అనేది ఉంటుంది స్టార్టింగ్ ఇలా సింపుల్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఎంబ్రాయిడరీ మన పల్లులోకి పిల్స్ లోకి వెళ్తే వర్క్ అనేది ఎంతో హెవీగా ఉంటుంది ఇలా ఉంటుంది సారీ మొత్తం చాలా సూపర్ గా సెట్ అవుతుంది ఫ్రెండ్స్ స్టిఫ్ సారీస్ వల్ల కొద్దిగా లావ్ ఉన్నాళ్ళు కూడా సన్నగా కనబడతారు నాకు ఎక్కువ ఇలా స్టిఫ్ గా ఉండే సారీస్ ఏ నేను ప్రిఫర్ చేస్తాను నాకు త్వరగా ఇవే నచ్చుతాయి ఫ్రెండ్స్ ఎందుకో షాపింగ్ కి వెళ్తే నెక్స్ట్ దీనిలోకి నాకు బ్లౌజ్ ప్లెయిన్ గా ఇలా గోల్డ్ కలర్ అనేది వచ్చింది సేమ్ బోర్డర్ లో ఏదైతే ఉందో అదే గోల్డ్ కలర్ నాకు బ్లౌజ్ గా ఇచ్చారు కానీ నాకు అది ఇష్టం లేక నేను ఇలా ప్రిఫర్ చేశాను బ్లౌజ్ 2 ఇయర్స్ అవుతుంది ఫ్రెండ్స్ నేను ఈ బ్లౌజ్ స్టిచ్ చేపిచ్చి ఇలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది బ్లౌజ్ బోట్ నెక్ 2 ఇయర్స్ బ్యాక్ 3 ఇయర్స్ ఎంతో ట్రెండింగ్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ బ్లౌజెస్ అనేవి ఇలా ట్రాన్స్పరెంట్ గా ఉండటం వల్ల మనకేం ఇబ్బంది ఉండదు మనం ఎప్పుడన్నా ఒక్కసారే కదా పార్టీ వేర్స్ కి యూజ్ చేస్తాం టెంపుల్స్ కల అయితే తక్కువ కదా అందుకని ఇలా ప్రిఫర్ చేసుకుంటే మనకి ఒక మోడల్ ఉంది అనేది మనకి సెల్ఫ్ గా ఫీల్ అవడానికి బాగుంటుంది హ్యాండ్స్ కి ఇలా షార్ట్ హ్యాండ్స్ గోల్డ్ కలర్ లేస్ లో ఇలా సన్నగా బోట్ లాగా చేసారు టైలర్ ఫ్రంట్ ఇలా ఎక్కువగా వస్తుంది ఫ్రెండ్స్ కవర్ అయ్యేలాగా బ్యాక్ సైడ్ కి వెళ్తే కొంచెం కిందగా ఉంటుంది కొద్దిగా డీప్ లాగా అనిపిస్తుంది దీనికి సైడ్ జిప్ అనేది యూస్ చేశారు ఫ్రెండ్స్ మనకి బటన్స్ అయితే ఒక్కోసారి ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇలా జిప్ అయితే మనకి ఓపెన్ అవ్వకుండా నీట్ గా లుకింగ్ అనేది కూడా ఎంతో అట్రాక్టివ్ గా ఉంటుంది ఇది టోటల్ లుక్ ఫ్రెండ్స్ బ్లౌజ్ సారీ కలెక్షన్ ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయటం మర్చిపోకండి నెక్స్ట్ సారీ ఇది పట్టులాగా ఉంది ఫ్రెండ్స్ అందుకని నేను ఇది ఆన్లైన్ లో ప్రిఫర్ చేశాను కానీ నేను ఆన్లైన్ లో తీసుకున్న తర్వాత 100% అయితే సాటిస్ఫై కాదు ఫోటోలో చూసినప్పుడు ఎంతో అట్రాక్టివ్ గా ఉందని నేను తీసుకున్నాను ఫ్రెండ్స్ ఓపెన్ గా చెప్తున్నాను ఇది సారీ మొత్తం ఇలా 4 కలర్స్ బోర్డర్ అనేది వచ్చింది నేను ఫోటోలో చూసినప్పుడు సేమ్ మనకి పట్టు సారీ ఎలా ఉందో అలాగా అనిపించింది క్వాలిటీ అయితే అంత మంచిగా అనిపించలేదు ఫ్రెండ్స్ నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ తర్వాత నుండి నేను పెద్దగా ఆన్లైన్ లో శారీస్ కొనడానికి ఇష్టపడను డైరెక్ట్ గానే బై చేస్తాను ఇలా పికాక్స్ అనేవి ఆల్టర్నేటివ్ గా వచ్చినాయి ఫ్రెండ్స్ ఓన్లీ బోర్డర్ లో మాత్రమే వస్తుంది ఇలా 3 కలర్స్ 4 కలర్స్ తో ఉంటుంది శారీ మొత్తం శారీ పైన మొత్తం మనకి ఇలానే వస్తుంది ఓన్లీ ఇలా జిగ్జాగ్ గా క్రాస్ కటింగ్ లానే వస్తుంది శారీ అంతా బ్లౌజ్ దీంట్లోది అంత మంచిగా అనిపించలేదు ఫ్రెండ్స్ నేను విడిగా హాఫ్ పట్టు తీసుకుని బ్లౌజ్ అనేది ఇలా డిజైన్ చేపించుకున్నాను నాకు శారీ అంత అట్రాక్టివ్ గా అనిపించలేదు అందుకని నేను ఇలా డిజైనర్ బ్లౌజ్ మాత్రమే ప్రిఫర్ చేశాను శారీ నచ్చుంటే మగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్ అలాంటివి ఏమన్నా ప్రిఫర్ చేసి ఉండేదాన్ని సింపుల్ గా టైలర్ కూడా ఇలానే డిజైన్ చేశాడు శారీకి తగ్గట్టుగా సరిపోయింది గ్రీన్ కలర్ హాఫ్ పట్టు క్లాత్ తో ఇలా స్టిచ్ చేపించుకున్నాను ఫ్రెండ్స్ హ్యాండ్స్ కి ఎంతో సింపుల్ గా నార్మల్ హ్యాండ్స్ కి ఇలా ఆరెంజ్ కలర్ గోట్ మాత్రమే యూస్ చేశారు నేను డిసప్పాయింట్ అయినా కూడా పర్వాలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే రేటుకి తగ్గట్టుగానే ఉంది శారీ ఈ శారీ కాస్ట్ ఎంతో కాదు 1300 మాత్రమే నెక్స్ట్ శారీ ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ ఇలా సిల్వర్ కలర్ అనేది ఎక్కువ హైలైట్ అవుతూ ఉంటుంది ఇలా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి మొత్తం శారీ బోర్డర్ కి వచ్చినాయి ఫ్రెండ్స్ ఎంతో అట్రాక్టివ్ గా ఉంటుంది ఈ శారీ కాస్ట్ కూడా చాలా తక్కువే ఫ్రెండ్స్ 1111 రూపీస్ నేను విజయవాడ కళానికేతన్ లో తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ శారీ మొత్తం ఇలానే ఉంటుంది కింద బోర్డర్ అండ్ శారీ మధ్యలో ఇలా ఆరెంజ్ కలర్ లో ఉంటూ పిల్స్ కి నడుం దగ్గర ఇలానే వస్తుంది సేమ్ బోర్డర్ అండ్ పిల్స్ కి ఇలానే సేమ్ గా ఉంటుంది పళ్ళు మాత్రం కొద్దిగా డిఫరెన్స్ గా ఉంటుంది పింక్ కలర్ మొత్తం ఉండి ఇలా సిల్వర్ కలర్ అనేది ఎక్కువ హైలైట్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ శారీ స్లేట్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది బోర్డర్ మాత్రం ఇలా గోల్డ్ కలర్ అనేది హైలైట్ అవుతుంది శారీ మొత్తం ఇలా పింక్ అండ్ గోల్డ్ కలర్ ఫ్లవర్స్ వస్తూ కామన్ గా గ్రీన్ కలర్ అనేది థ్రెడ్ వర్క్ తో హైలైట్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ శారీ నేను ఇంతకు ముందు మీకు
ఇక్కడ్ సారీ అనేది చూపించాను కదా ఫ్రెండ్స్ ఆల్ల దగ్గర ఈ సారీ కూడా నేను తీసుకున్నాను 4500 అనుకుంటా ఫ్రెండ్స్ నాకు అంతగా గుర్తులేదు అత్తయ్య కొన్నారు నాకు ఈ సారీ దసరాకి ఎంతో బాగుంటాయి ఫ్రెండ్స్ ఆంటీ దగ్గర కుదిరితే నేను నెక్స్ట్ టైం నల్గొండ వెళ్ళినప్పుడు వీడియో అనేది చేసి చూపిస్తాను సారీ కలెక్షన్స్ ఆంటీ దగ్గర నేను చూసినవన్నీ మీకు వీడియో కలెక్షన్ చేస్తాను ఫ్రెండ్స్ पल्लू इला एक्कु पिंक कलर लागा वस्तुंदी पिंक अंड गोल्ड कॉम्बिनेशन लो उंटुंदी एंतो स्टाइलिश गा उंटुंदी फ्रेंड्स ई सारी अनेदी लाइट वेट गा मनम क्यारी चेयडानिकी टेंपल्स की फंक्शंस की बर्थडे पार्टीज की सूपर गा उंटुंदी नेनु मीकु चेप्पिनट्टु मिक्स अंड ब्लौज गा यूज चेसे ब्लौज इदे फ्रेंड्स सारीस की కింద మనం ఈ సారీ తీసుకుంటే yellow and pink కలర్ కాంబినేషన్ లో ఉంది ఈ సారీ కూడా మాక్సిమం సిల్వర్ స్లేట్ కలర్ ఉంటూ ఇలా గోల్డ్ కలర్ పింక్ అనేది ఉంది నేను అందుకని ఇదే బ్లౌజ్ ఈ సారీస్ కి కూడా యూస్ చేస్తాను మనం ఇలా వన్ బ్లౌజ్ డిఫరెంట్ సారీస్ కి యూస్ చేయటం వల్ల మగ్గం వర్క్ ఎక్కువగా మనం యూస్ చేయం ఫ్రెండ్స్ ఎప్పుడన్నా ఒక్కసారి మాత్రమే బ్లౌజెస్ అనేవి ప్రిఫర్ చేస్తాం మనం మల్టిపుల్ గా వాడి త్వరగా పాడైపోతే మరలో ఒకసారి ఈ మూడిటికి సరిపోయేటట్టు లేటెస్ట్ గా మగ్గం అనేది మగ్గం వర్క్ అనేది మనం ప్రిఫర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ సారీ జూట్ కలర్ కలెక్షన్ గ్రీన్ కలర్ లో ఉంటుంది సారీ అంతా ఇలా పిట్టల్తో హైలైట్ అవుతుంది సారీ మొత్తం ఓన్లీ పల్లుకి మాత్రమే ఇలా మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది పిల్స్ లోకి వచ్చేసరికి హాఫ్ మాత్రమే వస్తుంది అండ్ నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ పిల్స్ లోకి ఇలా సింపుల్ గా ఓన్లీ మన మోకాల్ లెంగ్త్ వరకు వచ్చే వరకు మాత్రమే ఇలా పిట్టల్ డిజైన్ అనేది ఉంటుంది సారీ కి ఇవి హైలైట్ ఫ్రెండ్స్ ఇవి రెడీమేడ్ గానే వచ్చేయి మన సారీ కి బ్లౌజ్ అనేది ట్రాన్స్పరెంట్ గా ఏం రాలేదు ఫ్రెండ్స్ ఈ గ్రీన్ కలరే వచ్చింది నాకు గ్రీన్ కలర్ ఇష్టం లేక నేను విడిగా మీటర్ లో తీసుకుని బ్లౌజ్ అనేది స్టిచ్ చేపించుకున్నాను గ్రీన్ కలర్ కి ఆరెంజ్ కలర్ లో ఫ్లవర్స్ పిట్టలు ఉండటం వల్ల నేను ఆరెంజ్ కలర్ బ్లౌజ్ అనేది ప్రిఫర్ చేశాను దీన్ని బోట్ నెక్ తో నేను స్టిచ్ చేపించుకున్నాను దీనికి ఫ్రంట్ బటన్స్ ఉంటాయి ఇందాక నేను మీకు చూపించిన బ్లౌజ్ కి అయితే బ్యాక్ బటన్స్ ఏ ఉంటాయి ఇలా డ్రాప్ షేప్ తో తీపిచ్చుకున్నాను ఎల్బో హ్యాండ్స్ కి ఇలా కింద మన సారీ కలర్ తో కుచ్చులు అనేది నేను స్టిచ్ చేపించుకున్నాను ఫ్రెండ్స్ ఈ సారీ కూడా నేను హిప్ బెల్ట్ అనేది ప్రిఫర్ చేశాను ఈ జూట్ సారీస్ కి స్టిఫ్ గా ఉండే సారీస్ కి కదలకుండా మనం ఎంతో సన్నగా స్టైలిష్ గా కనపడాలనుకుంటే ఇలా హిప్ బెల్ట్ అనేది మనం యూస్ చేస్తే ఎంతో ట్రెండీగా ఉంటుంది మందంగా ఉన్నా పర్వాలేదు హిప్ బెల్ట్ అనేది లేదు మీకు ఇష్టం లేదు అనుకుంటే మాత్రం ఇలా ఫోల్డ్ చేసుకోవడం మీరు హిప్ బెల్ట్ అనేది యూస్ చేసుకోవచ్చు మనం వెడల్పుగా గుట్టించుకుంటే 2 టైమ్స్ యూస్ చేసుకోవచ్చు ఒకసారి సన్నగా ఒకసారి వెడల్పుగా అదే మనం ముందే సన్నగా గుట్టించుకున్నట్లయితే వెడల్పుగా కావాలి అనుకుంటే మళ్ళీ మనం చూస్ చేసుకోలేం అందుకని ఇలా మందంగా గుట్టించుకున్నా కూడా బాగుంటుంది సారీకి ఇది టోటల్ లుక్ ఫ్రెండ్స్ नेक्स्ट सारी ग्रीन एंड ब्लू कलर कॉम्बिनेशन लो पट्टु सारी वरलक्ष्मी रतन की मदर नाकु तीसुकुन्नारु ई सारी गिफ्ट चेसारु कास्ट नाकु अंत आइडिया लेदु फ्रेंड्स मा मदर नाकु चेप्ते नेनु मीकु शेर चेस्तानु कास्ट अनेदी मोत्तम इला गोल्ड कलर वर्क लागा वस्तुंदी सारी मोत्तानिकी सन्नगा एंब्रॉयडरी लागा वस्तुंदी ई गोल्ड कलर की पिंक एंड ऑरेंज कलर कॉम्बिनेशन तो हाइलाइट अवुतुंदी सारी सूपर गा उंटुंदी ग्रीन कलर ए मोत्तम सारी अंता उंटू बॉर्डर की मात्रमे ब्लू कलर अनेदी वस्तुंदी ఈ సారీకి కుచ్చులు ఏమీ రాలేదు ఫ్రెండ్స్ ఇవి నేను ప్రిఫర్ చేశాను నేనే చేసుకున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ బాక్స్ లో నాకు కామెంట్ చేయండి నేను సెపరేట్ గా వీడియో అనేది చేస్తాను ఫ్రెండ్స్ ఈ కలర్స్ అనేవి ఎలా చూస్ చేసుకోవాలి అంటే బ్లూ కలర్ కి మనం వేరే ఏ కలర్స్ యాడ్ చేసినా కూడా అంత సెట్ అవ్వవు మన సారీలో ఉన్న పింక్ అండ్ ఆరెంజ్ కలర్ థ్రెడ్స్ తీసుకుని మనం ఇలా ప్రిపేర్ చేసుకుని యాడ్ చేసుకుంటే సూపర్ గా ఉంటుంది సారీ లుక్ అనేది ఈ సారీకి నేను విడిగా బ్లౌజ్ ఏమీ స్టిచ్ చేపించలేదు మీకు ఇంతకు ముందు నేను షేర్ చేశాను వీడియోలో పెళ్లి సారీ అని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఆ సారీ మీద బ్లౌజే నేను యూస్ చేసుకున్నాను బ్లూ కలర్ బోర్డర్ ఉండటం వల్ల ఈ బ్లౌజ్ అయితే సారీకి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది మనం బ్లౌజెస్ అనేవి పద్దాకా కుట్టించుకుంటా ఉంటే ఒక్కోసారి టైట్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి అందుకని ఇలా మ్యాచ్ అయ్యే సారీస్ కి మన బ్లౌజెస్ ఏమన్నా సెట్ అయితే ఇవి ప్రిఫర్ చేస్తే బెటర్ మళ్ళీ ఇవి పాతగా అయిపోతాయి లేదంటే ఓల్డ్ మోడల్ గా ఉంటుంది వర్క్ ఒక్కొక్కసారి అందుకని కొన్ని ఇయర్స్ మనం ఇలా అడ్జస్ట్ చేసుకుని యూస్ చేసుకున్న తర్వాత లేటెస్ట్ గా వర్క్స్ అనేది మనం ప్రిఫర్ చేయొచ్చు ఇది టోటల్ సారీ అండ్ బ్లౌజ్ కలెక్షన్
నెక్స్ట్ సారీ ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది ఈ సారీ నేను విడిగా మీటర్ లాగా తీసుకుని ఇలా సారీ లాగా సెట్ చేసుకున్నాను మీటర్ 80 రూపాయస్ అనుకుంటా నాకు అంత ఐడియా లేదు సారీ మొత్తం ఇలానే ఉంటుంది పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ హైలైట్ అవుతూ ఇలా గోల్డ్ కలర్ తో ఫ్లవర్స్ అనేవి హైలైట్ అవుతాయి సారీస్ కి ఫ్రెండ్స్ ఈ సారీ అనేది సింపుల్ గా మనం టెంపుల్స్ కి పార్టీస్ కి కిట్టీ పార్టీస్ కి प्रिफर चेसुकोवडानिकी एंतो तक्कुव कास्ट नाकु तेलिसि सारी मोत्तम मीटर 80 रूपीस अंटे 360 रूपीस लो मनकि एंतो अट्राक्टिव गा उंडे सारी अनेदि रेडी अयिपोयिंदि ब्लौज मनं कांट्रास्ट गा यूज चेसुकुंटे सेट अयिपोतुंदि फ्रेंड्स नेनु ब्लौज कूडा इला मीटर लेक्क तीसुकुनि स्टिच चेपिंचुकुन्नानु सारी मोत्तम कास्ट 360 अयिते ब्लौज इला सिंपल गा मनं एंब्रॉयडरी उन्न वर्क ब्लौजेस ने प्रिफर चेसुकुंटे చాలా తక్కువ కాస్ట్ లో అట్రాక్టివ్ గా ఉండే సారీస్ అనేవి మనం రెడీ చేసుకుని అప్పుడప్పుడు పార్టీస్ కి యూస్ చేసుకోవచ్చు నార్మల్ గానే కుట్టిచాను ఫ్రెండ్స్ బ్లౌజ్ అనేది ఓన్లీ ఎల్బో హ్యాండ్స్ మాత్రమే హైలైట్ అవుతుంది సారీకి ఇది టోటల్ బ్లౌజ్ అండ్ సారీ కలెక్షన్ ఈ సారీ మీకు వీడియోలో కొద్దిగా డల్ గా ఉంది బయట మాత్రం సూపర్ బ్రైట్ గా ఎంతో అట్రాక్టివ్ గా ఉంటుంది నేను లాస్ట్ లో మీకు పిక్స్ అనేది యాడ్ చేస్తాను అక్కడ మీకు చూస్తే అర్థమవుతుంది కొన్ని సారీస్ ఫోటోస్ కు వీడియోస్ కన్నా కూడా బయట అయితే ఎంతో అట్రాక్టివ్ గా ఉంటాయి